బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తున్న చంద్రబాబు ఆ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. కాసేపట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న కేజ్రీవాల్ మరి కాసేపట్లోనే చంద్రబాబుతో సమావేశం కానున్నారు. చంద్రబాబు కేజ్రీవాల్ భేటీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్లో అందిస్తారు. ఎంపీ రావు. సునీల్, ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ నుంచి కూడా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి బయలుదేరారు. మరి కాసేపట్లోనే చంద్రబాబుతో కేజ్రీవాల్ భేటీ కానున్నారు. ముఖ్యంగా దేశ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూడా ఏకం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీంట్లో భాగంగానే ఇప్పటికే 23 పార్టీల నేతలందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చారు. వారితో కలిపి పలు దఫాలుగా కూడా సమావేశాలు పెట్టారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడంలో భాగంగా ఈ 23 పార్టీలు కలిసి మహాకూటమిగా ఒక కొత్త కూటమి బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించాయి. ఈ బీజేపీ వ్యతిరేక కూటమి ద్వారా ఎన్నికలకు ముందే ఈ కూటమి ద్వారానే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా ఇటీవల జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సో ఆ విషయం పక్కన పెడితే, ఇంతవరకు కూడా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు వెళ్ళి బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలందరితోనే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయితే వచ్చారు. అయితే ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అమరావతికి వస్తున్నారు. అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నారు. ఆయన ఈ రోజు ఉదయం పాండిచ్చేరి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. పాండిచ్చేరి నుంచి నేరుగా విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. వీరిద్దరి మధ్య చర్చలో ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, అంటే ఇప్పటికే జనవరిలో కోల్కతా ర్యాలీ జరిగింది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీజేపీ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ జరిపి బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. అది జరిగిన ఒక 3 రోజులకే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున దీక్ష కూడా చేపట్టారు. సో ఈ రకంగా వరుసగా అన్ని రాష్ట్రాల, అంటే అన్ని పార్టీల నేతలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో దీక్షలు సభలు కూడా నిర్వహించుకుంటూ వస్తున్నారు. దీంట్లో భాగంగా రాబోయే రోజుల్లో ఇంకా బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా సభలు కానీ ర్యాలీలు కానీ పెడితే బాగుంటుంది అనే దాని మీద వీరిద్దరి మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు పలికితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేపట్టినటువంటి దీక్షకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీక్ష పెట్టారు. సో వీరంతా కూడా మేమంతా ఒకరికి ఒకరు అంతా కూడా అండగా ఉన్నాం, ఒకరికొకరు అంతా కలిసే ఉన్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రచారం చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎలాంటి పరిస్థితుల్లో మరి మిగిలిన రాష్ట్రాల్లో, అంటే బీజేపీ అధికారంలో రాష్ట్రాలతో పాటు బీజేపీ వ్యతిరేక, అంటే బీజేపీ కాకుండా నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి సభలు నిర్వహించాలి, ఎప్పుడెప్పుడు ఎలాంటి సభలు పెడితే బాగుంటుంది అనే దాని మీద వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికల కోడ్ కూడా మరొక 10-15 రోజుల్లో కోడ్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో, ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఉద్యమాన్ని, బీజేపీకి వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటాన్ని మరింత తీవ్రం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో ఎంపిక చేసినటువంటి నగరాల్లో బీజేపీకి వ్యతిరేకంగా సభలు పెట్టడం ద్వారా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించవచ్చు అనే ఆలోచనలో ఈ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఏపీ ఢిల్లీ సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి కంటిన్యూషన్గా ఇప్పటికే 3 సభలైనవి, నెక్స్ట్ కంటిన్యూషన్గా అమరావతిలో ధర్మ పోరాట దీక్ష పెద్ద ఎత్తున జరపాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ దీక్షకు జాతీయ పార్టీల నేతలు, 23 పార్టీల నేతలందరినీ కూడా ఇన్వైట్ చేస్తామని చెప్పి గతంలోనే ప్రకటించారు. కాబట్టి ఈ ధర్మ పోరాట దీక్ష, అమరావతిలో జరిపే ధర్మ పోరాట దీక్ష ఎప్పుడు జరిపితే బాగుంటుంది, ఎవరెవరు నేతల్ని ఆహ్వానిస్తే బాగుంటుంది, ధర్మ పోరాట దీక్ష ద్వారా బీజేపీ మీద వ్యతిరేకంగా ఏ రకంగా ప్రచారం చేయవచ్చు అనే అంశాలతో పాటుగా జాతీయ స్థాయిలో చేసేటటువంటి ప్రచారంలో బీజేపీ వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేసింది, ఐటీ దాడులు, సిబిఐ దాడుల పేరుతో ప్రతిపక్షాలను ఏ రకంగా భయపెట్టింది, ఇలాంటి అంశాలన్నింటిని కూడా ప్రాతిపదికగా తీసుకుని పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రచారం చేపట్టాలని చెప్పి కూడా అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కానీ వీరంతా కూడా ఒకటే మైండ్ సెట్తో ముందుకెళ్తున్నారు. కాబట్టి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వీరిద్దరు కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీలో చూసినట్లయితే ముఖ్యంగా ఆప్ ప్రభుత్వానికి, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య కొంచెం గ్యాప్ ఉంది. జాతీయ స్థాయిలో ఈ 2 పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఢిల్లీ వరకు వచ్చేసరికి ఈ 2 పార్టీల మధ్య కొంచెం గ్యాప్ ఉంది. కాబట్టి ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఏపీ సీఎం చంద్రబాబు
సలహా తీసుకుని కేజ్రీవాల్ ఏపీ సీఎం చంద్రబాబు సలహా తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తానికి అయితే మొట్టమొదటిసారిగా ఈ జాతీయ పార్టీలను ఏకం చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా ఇతర పార్టీల నేతల్లో మొట్టమొదటిసారిగా ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరి కాసేపట్లో అమరావతికి వస్తున్నారు. ఆయన మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి బయలుదేరినట్లుగా కూడా తెలుస్తుంది. కాసేపట్లోనే ఆయన సీఎంతో భేటీ కానున్నారు. సీఎం కూడా ఇప్పుడే గుంటూరు పర్యటన ముగించుకుని ఉండవల్లి నివాసానికి వచ్చారు. ప్రస్తుతం విజిటర్స్తో ఆయన కలుస్తున్నారు. కాసేపట్లో ఇద్దరు భేటీ కూడా ప్రారంభమైనది. సుమారు గంటకు పైనే ఇద్దరు కూడా భేటీ అవుతారని చెప్పి అటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్ కార్యాచరణ ఇప్పటికే వెస్ట్ బెంగాల్ అయిపోయింది, ఢిల్లీలో రెండు దీక్షలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ దీక్ష బీజేపీ వ్యతిరేక కూటమి చేపడుతున్నటువంటి నెక్స్ట్ దీక్ష వచ్చేసి అమరావతి వేదికగా ధర్మ పోరాట దీక్ష. ఇది భారీ ఎత్తున పెద్ద ఎత్తున అంటే గతంలో చేపట్టినటువంటి ధర్మ పోరాట దీక్షలని కేవలం ఒక బహిరంగ సభలాగా మాత్రమే నిర్వహిస్తే ఈసారి మాత్రం ఒక భారీ ర్యాలీ చేపట్టి ఏదైతే కోల్కతా తరహాలో ర్యాలీ చేపట్టారో ధర్మ పోరాట దీక్ష నిర్వహించడం ద్వారా బీజేపీ అటు కేంద్రం కానీ ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి మోసంతో పాటుగా జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను అన్నింటినీ కూడా మోడీ ఏ రకంగా భయపెడుతున్నాడు, ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల్లో తీవ్రంగా చర్చనీయాంశం అవడం ద్వారా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించవచ్చు. ఆ తర్వాత వచ్చేటటువంటి కొత్త కూటమి ద్వారా వచ్చేటటువంటి ప్రభుత్వం ఏర్పడితే ఏపీకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా సాధించుకోవచ్చు అనే అభిప్రాయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తో కలిసి వెళ్ళకపోయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తో కలుపుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముందుకు వెళ్తున్నారు. ఇటీవల ఢిల్లీలో చేపట్టినటువంటి దీక్షలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ సీనియర్ నేతలంతా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గాని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గాని, వీరంతా కూడా దాంతోపాటుగా అహ్మద్ పటేలు, దిగ్విజయ్ సింగ్ లాంటి దిగ్గజ నాయకులందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. సో మరి ఎలాంటి పరిస్థితుల్లో ఎంతమంది మద్దతు ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తే ఏపీకి జరిగిన అన్యాయానికి ప్రతీకగా కేంద్రాన్ని గద్దె దించడం ఒకటే లక్ష్యంగా మనం చేసుకోవచ్చు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలో ఉన్నారు. విజయవాడ చేరుకున్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మంత్రి దేవినేని ఉమ స్వాగతం పలికారు. మనం ప్రస్తుతం విజయవాస లో చూస్తున్నాము. విజయవాడ నుంచి బయలుదేరి ఉండవల్లి కరకట్ట మీదుగా ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రస్తుతం లైవ్ ద్వారా చూస్తున్నాము. మంత్రి దేవినేని ఉమ ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికి ఆయన దగ్గరుండి స్వయంగా విజయవాడలోని ఒక హోటల్కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనం విజువల్స్ లో చూస్తున్నాము. పెద్ద కాన్వే ద్వారా కేజ్రీవాల్ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. మొదటిసారిగా అంటే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర తర్వాత ఇదేదైతే కొత్త కూటమి ఏర్పాటు తర్వాత జాతీయ పార్టీల నాయకులు మొట్టమొదటిసారిగా జాతీయ పార్టీ నాయకులందరూ కూడా అమరావతికి వస్తారు అని చెప్పి గతంలోనే సీఎం ప్రకటించారు. దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీఎం నివాసానికి చేరుకున్నటువంటి విజువల్స్ కూడా మనం లైవ్ లో చూస్తున్నాము. ఆయన సుమారు 2 గంటల పాటు వీరిద్దరి మధ్య కూడా భేటీ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈరోజు డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. డిన్నర్ ముగించుకున్న తర్వాత తిరిగి కేజ్రీవాల్ మళ్ళీ తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళిపోనున్నారు. మొత్తానికైతే ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నటువంటి శక్తులన్నీ కూడా ఈ రకంగా ఒకరినొకరు కలుసుకోవడము, దీని ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం అనేది చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో ఉండి బీజేపీ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అలాగే గత ఏడాది కాలంగా మోడీ మీద తీవ్రంగా వివిధ రూపాల్లో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నటువంటి అంటే ప్రతి విషయంలో కూడా రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం విషయంలో సమయం దొరికినప్పుడల్లా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కలుసుకోవడం అనేది చాలా పెద్ద పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ భేటీలు ఎలాగే కొనసాగుతాయి, రాబోయే రోజుల్లో రెండో కూటమి ద్వారా, బీజేపీ వ్యతిరేక కూటమి ద్వారా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో సభలు సమావేశాలు పెట్టడం ద్వారా ఖచ్చితంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించి తర్వాత వచ్చేటటువంటి కొత్త కూటమి ప్రభుత్వం ద్వారా ఏపీకి రావాల్సినటువంటి విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ సాధించుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ చంద్రబాబు నాయుడుతో ఏపీ సీఎంతో భేటీకి లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం ఇద్దరు కూడా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. సుమారు 2 గంటల పాటు కేజ్రీవాల్
సీఎంల భేటీ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 8 గంటలకు ఇక్కడే డిన్నర్ చేసుకుని ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళిపోనున్నారు. సునీల్, రైట్ కేజ్రీవాల్, అయితే ఈ భేటీలో కేజ్రీవాల్తో పాటు మరెవరైనా ఆప్ నేతలు పాల్గొనే అవకాశం ఉందా? అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారము ఆప్ నేతలు ఒకరిద్దరు, అంటే సీఎంతో పాటుగా, యాక్చువల్గా అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేరుగా ఢిల్లీ నుంచి రాలేదు. ఉదయం పాండిచ్చేరి ముఖ్యమంత్రి నిరసన దీక్ష చేపడితే ఆయనకి ఏదో కొంచెం 3 రోజులకి దీక్షలో ఉన్నారు, ఆయన కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పి సంఘీభావం ప్రకటించడానికి ఢిల్లీ నుంచి నేరుగా పాండిచ్చేరి వెళ్ళారు. పాండిచ్చేరి నుంచి ఇది యాక్చువల్గా అనుకోకుండా వచ్చినటువంటి షెడ్యూల్. వాస్తవంగా అయితే కేజ్రీవాల్ తిరిగి పాండిచ్చేరి నుంచి ఢిల్లీ వెళ్ళిపోవాలి, కానీ ఎన్నికల కోడ్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది, ఇంకా ఈ కూటమి చేసేటటువంటి ఇంకా షెడ్యూల్ ఎలా ఉండాలి, ప్లాన్ ఎలా ఉండాలి అనే దానికి ఇంకా లేట్ చేయకూడదనే ఉద్దేశంతో ఎలాగో పాండిచ్చేరి వచ్చాం కాబట్టి ఈ కూటమిలో లీడ్ తీసుకుంటున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి కలిసి వెళ్తే బాగుంటుంది, భవిష్యత్ కార్యాచరణ కూడా ప్లాన్ చేయొచ్చనే ఉద్దేశంలోనే కేజ్రీవాల్ ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటుగా ఇంకొక 2 పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు వస్తున్నారని చెప్పారు, కానీ మనం విజువల్స్లో కూడా చూసాం కాన్వాయ్లో కేజ్రీవాల్ కనిపించారు, అయితే కారుకు ఉన్నటువంటి బ్లాక్ గ్లాసెస్ వల్ల ఎవరెవరు వచ్చారు అన్నది కూడా మనం కూడా చెప్పలేకపోయినటువంటి పరిస్థితి. కాసేపట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది, ఎంతమంది వచ్చారు, ఏమేమి చర్చించారు అనే దాని మీద ఒక గంటన్నరలో మనకి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సునీల్, ఇది సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ఇంటి దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ పరిస్థితి. రైట్ ఎంపీరావు, అయితే ఒక క్వశ్చన్, రీసెంట్గా కాంగ్రెస్కి అలాగే తృణమూల్ కాంగ్రెస్కి పార్లమెంటు వేదికగా కొన్ని మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి ఈ చర్చలో ఎలాంటి దానికి సంబంధించిన ఏమైనా చర్చ నడిచే అవకాశం ఉందా? ఒకవేళ నడిస్తే ఎలాంటి సొల్యూషన్ దీనికి చూపించే అవకాశం ఉంది? అంటే ఉన్నాయి, వాస్తవంగా చూసినట్లయితే మనం పశ్చిమ బెంగాల్ చూసుకున్నట్లయితే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీకి కాంగ్రెస్కి, ఐఎన్సీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి కూడా అక్కడ గ్యాప్ ఉంది. అలాగే ఢిల్లీ చూసినట్లయితే కేజ్రీవాల్కి కాంగ్రెస్కి మధ్య గ్యాప్ ఉంది. కానీ ఈ పార్టీలన్నీ కూడా మళ్ళీ తిరిగి జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరే వేరేగా ఉన్నాయి. సో రాష్ట్రాల వారీగా వచ్చేటప్పటికి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో వీరందరికీ కూడా అల్టిమేట్గా ఉన్నటువంటి టార్గెట్ మోడీని గద్దెదించడం, కాబట్టి జాతీయ స్థాయిలో ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. సో అక్కడక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే మమతా బెనర్జీకి కాంగ్రెస్కి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను కొంచెం దాన్ని ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా లీడ్ తీసుకుంటారు. ఎందుకంటే అలాంటి గ్యాప్స్ ఏమన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అవన్నింటినీ కూడా విడనాడి జాతీయ స్థాయిలో కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కలిస్తేనే మోడీని గద్దెదించగలం, వీళ్ళందరూ అల్టిమేట్గా టార్గెట్ అదే కాబట్టి అందరం స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రాల వారికి ఉన్నటువంటి ఇలాంటి భేదాభిప్రాయాలన్నీ పక్కన పెట్టి, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టి కలిసి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ఇలాంటి గ్యాప్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేయడానికి లీడ్ తీసుకుంటారు. ఖచ్చితంగా మహాకూటమి, బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్నటువంటి ఈ 2వ కూటమి ఖచ్చితంగా సక్సెస్ అవడంలో సీఎం చంద్రబాబు నాయుడు కీరలు పోషిస్తారనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కేజ్రీవాల్ తోటి చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ విషయంలో నెక్స్ట్ మమతా బెనర్జీతో కలిసినప్పుడు లేదంటే రాహుల్ గాంధీతో కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి విభేదాల మీద కూడా చర్చించి వాటన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకొస్తారు. కొలిక్కి తీసుకురావడం ద్వారానే, ఎందుకంటే నిన్ననే మనం ఒక 6 రోజుల క్రితం చూసాము, ఎన్నికలకు ముందే, లోక్సభ ఎన్నికలకు ముందే అన్ని పార్టీలు కూడా కూటమి ద్వారానే మనం పోటీ చేద్దామని చెప్పి కూడా డిసైడ్ అయిపోయారు, ఎవరికారు ఇండివిజువల్గా కాకుండా. సో కూటమి ద్వారా పోటీ చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ పక్కన పెట్టి కలిసి ముందుకెళ్ళాలి కాబట్టి రాష్ట్రాల సంగతి పక్కన పెట్టేసి భేదాభిప్రాయాలన్నీ విడనాడి ఖచ్చితంగా ముందుకు వెళ్లడంలో అటు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే కర్ణాటకకు చెందినటువంటి దేవగౌడ లాంటి సీనియర్ నాయకులు వీటిలో జోక్యం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కూటమి సక్సెస్ అవడంలో ముందుకు తీసుకెళ్తారని మనం కూడా అనుకోవచ్చు. అయితే దీని మీద మరొక 4-5 మీటింగ్లు ఇంకా ఫ్రీక్వెంట్గా నెక్స్ట్ మరొక 1 రోజుల్లో ఢిల్లీలో ఇంకో మీటింగ్ కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి రాబోయే మీటింగ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో అల్టిమేట్గా కూటమి ద్వారా పోటీ చేయడం, కేంద్రంలో బీజేపీని గద్దెదించి కొత్త కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వీరంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అంతా కలిసి ముందుకెళ్తారని మనం కూడా చెప్పుకోవచ్చు. సుమారు 2 గంటల పాటు కేజ్రీవాల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కొనసాగే అవకాశం ఉంది. సునీల్, రైట్ ఎంపీరావు, థ్యాంక్ యూ.